తెలంగాణలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని దీనివల్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయని అన్నారు శ్రీధర్ బాబు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇసుక పేరుతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇసుకది చాలా జరుగుతా ఉంది. మా ప్రాంతం అంతా కూడా ఇసుక రవాణా జరిగే ప్రాంతం. ఇసుక మాఫియా అంటే ఒక పరంగా న్యాయపరంగా వచ్చే మీకు ట్యాక్సులతో పాటు మీకు కనుచూపుల్లోనూ కనుచూపులు లేకుండా జరిగే అనేక లారీలు, ఒక లారీ రవాణా చేస్తే పది లారీలు అక్రమ రవాణా జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో రోడ్లన్నీ చెడిపోయినాయి అధ్యక్ష. మీరు ఒకసారి మా ప్రాంతానికి విజిట్ చేయండి అధ్యక్ష. మొత్తం మా ప్రాంత సంబంధించి ఇసుక రవాణా వల్ల, ఇసుక మాఫియా వల్ల మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చెడిపోయినాయి. దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ప్రత్యేక నిధులు ఇచ్చి మాకు డిఎంఎఫ్టీ నిధులు కూడా మా ప్రాంతానికి ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్నా. సమస్య పరిష్కారం కావాలన్నా, రాజకీయం కావాలన్నా సార్? శ్రీధర్ బాబు గారికి ఇసుక లారీలు నడుస్తున్నాయి, రోడ్లు చెడిపోయినాయి, ఆర్ఎన్బీ మంత్రి గారు వినాలి అని అన్నాడు. నేను వింటున్నా సార్, రోడ్లు చెడిపోతే దాన్ని చేపించే ప్రయత్నం చేస్తాం సార్, అది సమస్య పరిష్కారం. మళ్ళీ మాఫియా తిరగడం, మళ్ళీ మాఫియా ఎడికెళ్ళి వచ్చేసారు, మాఫియాకు రోడ్డుకి ఏం సంబంధం సార్? వాళ్ళు ఉన్నప్పుడు మాఫియా సార్, సార్ అప్పుడు ఇసుక మీద అప్పుడు ఉన్న 140 కోట్లు సార్ మొత్తం సంవత్సరం, 40 కోట్లు 15 నెలలు 40 కోట్లు సార్. అప్పుడు మాఫియా, ఇప్పుడు ఎంత సార్ మా ఆదాయం? 800 కోట్లు వస్తున్నది. ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నా 800 కోట్లు వస్తుంది. దాన్ని ఎందుకు సార్ పొలిటికల్? ప్రతిదానికి సమస్య పరిష్కారం కావాలంటే రోడ్డు చెడిపోయింది, రోడ్ వేయండి, ఇసుక లారీలు తిరుగుతున్నాయి, పద్ధతి అది.